కానీ చంద్రబాబు నాయుడు గారి యొక్క జాతకంలో ఉన్న 14వ తారీఖు మే మాసం 2024 అటు ఇటుగా బుధ మహర దశలో శుక్రుడి యొక్క అంతర్దశ అత్యంత అనుకూలం, వెరీ ఫేవరబుల్ 2024 మే తర్వాత. కానీ 2023లో మాత్రం బుధ మహర దశలో కేతువు యొక్క అంతర్దశ 2023లో బుధ మహర దశలో కేతువు యొక్క అంతర్దశ ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో తీవ్రమైనటువంటి ఇబ్బందికి అరిష్టం జరగడానికి అవకాశం ఉన్నటువంటి సంవత్సరం. దీన్ని మించినటువంటిది ఇలాంటి స్థితిగతులే 2028లో కూడా రాబోతున్నాయి. అంటే చెడు జరుగుతుందని కాదు, కానీ 2023లో కానీ 2028వ సంవత్సరంలో కానీ చంద్రబాబు నాయుడు గారి యొక్క జాతకంలో ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో తీవ్రమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి దశలు నడవబోతున్నాయి. ఒకవేళ 2023లో గనక ఈ ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఉన్నటువంటి ఇబ్బంది కారణంగా ఎటువంటి ఇబ్బంది ఉండకూడదని మనం అందరం కూడా కోరుకోవాలి. అది గనక ఇదవుతే 2024లో కేవలం వీరి ఒక్క కారణంగా కాదు అధికారంలో భాగస్వామి అయ్యేటువంటి అవకాశం ఓకే దేశ రాష్ట్ర రాజకీయాల్లో నాట్ ఓన్లీ స్టేట్ సెంట్రల్ పాలిటిక్స్లో కూడా అధికారయుక్తమైనటువంటి కూటమిలో భాగస్వామ్యం అయ్యేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకించి మీరు చెప్పినటువంటి మరో సమాచారం, 4 దశాబ్దాలు తెలుగుదేశం పార్టీ అంటే 40 ఏళ్ళు పూర్తి చేసుకున్నటువంటి సందర్భం. ఇది సంచలనమైన అంటే సంచలనాల కోసం నేను చెప్పట్లేదు, ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని చూసి చెప్తూ ఉన్నటువంటి భవిష్యవాణి. అతి త్వరలో తెలుగుదేశం పార్టీ ఒక ప్రధానమైనటువంటి దేశ రాజకీయాలకు సంబంధించినటువంటి పార్టీలో సంయుక్తం అవ్వటము భవిష్యత్తులో అంటే విలీనమని నేను చెప్పను, కానీ ఖచ్చితంగా సంయుక్తం అవ్వటం, వారితో కలిసి మాత్రమే సంపూర్ణంగా ఇక కొనసాగటం, స్వతంత్రపూరితమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేనటువంటి పరిస్థితి సమీపమైన భవిష్యత్తులో 2-3 సంవత్సరాల తర్వాత ఏర్పాటయ్యే అవకాశం. ఓకే, బుధ మహర్ దశలో కేతువుకు సంబంధించినటువంటి భుక్తిలో ఇటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాలు ఇబ్బందులు రాబోతున్నాయి. చంద్రాత్తు వ్యయస్థానంలో ఉన్నటువంటి కేతువు యొక్క దశలో అంటే ద్వితీయ సప్తమ స్థానాల్లో ఉన్నటువంటి గ్రహాలు ఏవైనా మనకు దశల్లో వస్తే ప్రాణాపాయపరమైనటువంటి సమస్యలు వస్తాయని చెప్పుకుంటాం. వీరు జన్మించింది మీనలగ్నం, ద్వితీయ స్థానము రవి, కుజుడు, బుధుడు ఉన్నాడు, సప్తమంలో శని ఉన్నాడు. గతంలో అలిపిరిలో ఒక ఘటన జరిగింది, బాంబ్ బ్లాస్టింగ్, వారు ముఖ్యమంత్రి వర్యులుగా ఉన్నటువంటి సంఘటన. ఇది బహుశా 2003-2004 అటు ఇటుగా జరిగింది. శని మహర్దశలో శని యొక్క భుక్తిలో జరిగింది. అంటే ద్వితీయ స్థానంలో కానీ సప్తమ స్థానంలో కానీ వ్యయస్థానంలో కానీ ఉన్నటువంటి మహర్దశలు అంతర్దశలు వచ్చినప్పుడు ఒక వ్యక్తికి తీవ్రమైనటువంటి ఇబ్బందులు సమస్యలు వాటిల్లుతాయి. ఒకటి అటువంటి వ్యయస్థానానికి సంబంధించినటువంటి కేతు సంబంధమైనటువంటి దశ వల్ల శరీరంలో ఉన్నటువంటి కొన్ని రకాలైన ఆరోగ్య పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి గణపతికి సంబంధించి గణపతి పాశుపతం తాంత్రిక సంబంధమైనటువంటి విధ విధానాల్లో కేతువుకి గణపతిని కార్తికేయుడిని అధిదేవత స్వరూపాలుగా కొన్ని ధర్మాలు చెప్తూ ఉంటాను. కాబట్టి గణపతికి సంబంధించినటువంటి తాంత్రిక సంబంధమైనటువంటి విధి విధానాల్లో ఏదైనా చేయగలిగితే మాత్రం ఆరోగ్యపరమైనటువంటి స్థితిగతుల నుంచి రక్షించుకునేటువంటి ప్రయత్నం మాత్రమే మనం చేయగలుగుతాం.